శివారెడ్డి సార్ నా పేరు V6 నేను హలో బ్రదర్ దుబ్బాక గెలుపు తర్వాత ట్యాక్స్ సగం చేసిండు ఇప్పుడు జేఎన్సీలో గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ తీసేస్తాం అంటున్నారు బీజేపీ వాళ్ళు మీరు దాని మీద నిర్ణయం తీసుకుంటారా ఎట్లా తీస్తారట వాళ్ళు అది కూడా చెప్తే బాగుంటుంది కదా ఎట్లా తీస్తారా మేము సేఫ్ గా ఉండాలి అంటే మేము ఉన్నాం తీస్తే గిస్తే టిఆర్ఎస్ చేయాలి ఏమైనా చేస్తే టిఆర్ఎస్ చేయాలి వాళ్ళు ఎట్లా చేస్తారట చెప్తావా జరా తీసేసి ఆలోచన ఉందా సార్ ఏమన్నా పని వివేక్ నడికి చెప్పు నాకు మళ్ళా సార్ యాజ్ ఏ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా మీరు నేనేం అనలేదు బ్రదర్ జర్నలిస్ట్ గానే అయిపోయింది నేను కూడా మీరు వేరే పొలిటీషియన్ నేమ్ ఎందుకు తీసుకున్నా నేను మిమ్మల్ని అడుగుతున్నా అందులో ఆయన కోర్ కమిటీ అయితే ఉన్నాడు కదా ఆయన అడిగిన తప్పు చెప్పుకోండి అడిగి చెప్పు అని చెప్తున్నా ఎట్లా తీస్తారో లాజిక్ చెప్పాలి కదా జనానికి నేనేమంటున్నా అంటే ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉంది స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎల్ఆర్ఎస్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ఏ జీవో అయితే తెచ్చిందో అదే జీవో యథాతథంగా తెచ్చినాం అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుక ఒకటి రెండవది వీళ్ళు గెలిస్తే ఎల్ఆర్ఎస్ ఏదో చేస్తారు ఎట్లా చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుందా ఎల్ఆర్ఎస్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది పేద ప్రజలకు భారం మోపకుండానే మేము చేసినాం చెప్పడానికి బుద్ధి లేకపోయినా ఇంతకు మనకన్నా ఉండాలి కదా సార్ ది రిలేటెడ్ రిలేటెడ్ ఒక నిమిషం నేను చెప్పండి చెప్పు తొందరపడ నేనేమంటున్నా అంటే ఏది పడితే చెప్తాం నమ్మగలుపుతాం అబద్ధాలు ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోద్ది అనే పిచ్చి ప్రచారాలు ఇంకొకడ నడవచ్చు కానీ హైదరాబాద్లో నడవయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఎల్ఆర్ఎస్ విషయంలో వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు అవసరమైతే ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోగలిగింది టీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలకు అనుకూలంగా తీసుకుంటాడని ప్రజలకు బాగా తెలుసు వాటి వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నా పాపం వాళ్ళ ఆశలు అడియాసలు అయితే ఒకటి రెండవది మళ్ళీ నేను చెప్తా ఉన్నా ఇందులో కేంద్రమో లేదా ఇంకోరో చేయగలిగేది ఉండదు ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి కేసీఆర్ గారే చేయాలి అవసరమైతే కేసీఆర్ గారు ఆ విషయంలో ఆలోచిస్తారు ఓకే సార్ రిలేటెడ్ క్వశ్చన్ సార్ ఇప్పుడు కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్యాక్సులు సగం చేసినారు ఇట్స్ గుడ్ థింగ్ కానీ అదే ప్రజలపైన ఎల్ఆర్ఎస్ అనేది 100,000 రూపాయలు బడెన్ పడుతుందని చర్చ కూడా జరుగుతుంది కదా శివారెడ్డి గారు మేము ఒక హైదరాబాద్లోనే చేసినామా కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్నారని హైదరాబాద్నే ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించినామా లేకపోతే రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలో తగ్గించినామా మొత్తం తగ్గించినాం కదా అట్లాంటప్పుడు రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలోనే ఎలక్షన్ లేవు కదా 130 మున్సిపాలిటీలు ఎలక్షన్ జరిగింది 122 టీఆర్ఎస్ గెలుచుకుంది ఇంకేమనాలా నేను వాపును చూసి బల్బ్ అనుకుంటే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటప్పుడు టైం వేస్ట్ కదా ఓకే దట్ గర్ల్ యా మ్యామ్ ఓకే సత్యం నా నమస్తే అన్న నా పేరు సత్యనారాయణ చెప్పండి సత్యనారాయణ గారు నా గత ఎన్నికల్లో మీరు 99 సీట్లు ఒంటి చేత్తో పోరాడి సాధించిండు ఆ తర్వాత ప్రమోట్ అయ్యారు మున్సిపల్ మినిస్టర్గా ఈసారి ఏం కాబోతున్నారు మీరు విజయం సాధిస్తే నేను సత్యనారాయణ గారు ఒకటి మాత్రం చెప్తాను నేను 99 సీట్లు ఒకడే గెలిపించుకోవడానికి తప్పదు నేను అట్లాంటి ఒంటి చేత్తో పోరాడారు ఒక్కరే సిటీ మొత్తం రోడ్ షోలు చేశారు సీఎం గారు పెద్ద క్యాంపెయిన్ చేయలేదు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి అపోహలు నాకు లేవు అట్లాంటి భ్రమలు కూడా నాకు లేవు నేను చాలా పెద్ద లీడర్ అనే భ్రమ నాకేం లేదు మా వాళ్ళందరూ డివిజన్కి వచ్చి కష్టపడితే పాపం ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచాం తప్ప నేనేదో గెలిపించినా పోకడం నాకు లేదు నెంబర్ వన్ రెండవది ఇదివరకు కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను వీ హ్యావ్ అ వెరీ ఏబుల్ లీడర్ ఇన్ ద ఫామ్ ఆఫ్ కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతుందని ఇప్పటిదాకా నేను సుదాహరణంగా చెప్పిన కాబట్టి ఇప్పుడున్న నాకు ఉన్న పొజిషన్ చాలా సంతృప్తిగా బ్రహ్మాండంగా ఆయన ఇచ్చిన అవకాశమే చాలా పెద్దది కాబట్టి ఇంతకంటే నాకు ఏం వద్దు హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉండని నువ్వు కూడా హ్యాపీగా అన్నా మీరు ప్రతిదీ గత 6 ఏళ్ల నుంచి 1 రూపాయి కూడా ఏది ట్యాక్స్ పెంచలేదని చెప్తూ వస్తున్నారు వాస్తవం కూడా ఏ విధమైన ట్యాక్సులు పెంచకుండా ఆదాయ మార్గాలు ఎట్లా మళ్ళీ సిటీకి ఇంత పెద్ద ఎత్తున మీరు ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఏ విధంగా ఆదాయ మార్గాలు ఏంటి మరి ఏ విధంగా పెట్టుబడులు పెట్టబోతున్నారు ఒకడైతే పక్కా చెప్తాను నేను ఒకవేళ మేము చేయలేమని చెప్తాను పేదలకు నష్టం జరుగుతుంటే మాత్రం చెప్తాను కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ అని మాత్రం చెప్పి తప్పించుకున్నాను అది మాత్రం పక్కా చెప్తాను చేయగలిగేదే చెప్తాం అంతకే కమిట్ అవుతాం తప్ప చేయలేనివి చెప్పడం ఉదాహరణకు చెప్తాను మేము 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు 200,000 అన్నారు ఏదో పోటీలాగా వేలంపాట్లు ఆ వారిలోకి మేము పోలేదు ఆ వేలంపాట్లో మేము పోలేదు మేము చేయగలిగేదే చెప్పాం ప్రజలకు అందుకే చేస్తున్నాం చెప్పినవి చేస్తున్నాం చెప్పనివి కూడా చేస్తాం భవిష్యత్తులో పెద్దలు ఉన్నారు ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారు చూసుకుంటారు ఎట్లా నడపాలి ఈ రాష్ట్రాన్ని నాకంటే బాగా మీకంటే బాగా వారికి తెలుసు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ గత ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ ఎన్నికల్లో ఏమైనా మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందా మొన్ననే దీపావళి అయిపోయింది నెక్స్ట్ కార్తీక పౌర్ణమి ఉంది అన్ని పటాకులు ఒకరోజు కలవచ్చు What is the status of Pharma City? How many companies are going to be set up there?
you've mentioned that the main important agenda is also to be moving out polluting industries out of Hyderabad. What is the plan of action for it? And the last question, will climate change and environment be ever an issue of election agenda, part of election agenda? I think it already has become a part of the agenda, because what happened in Hyderabad recently is a grim reminder of, you know, what lies ahead. So therefore, Telangana government, in fact, unlike any other state in the country, has embarked on a very ambitious program called Haritaharam. We have, in fact, brought in revolutionary reforms, if you ask me, in the form of earmarking 10% of the budget toward green budget. These are things that have never been done by any government in the past. So climate change and environment is something that is extremely close to our heart. Nobody can question our commitment or sincerity on that. Now, I actually forgot your two other questions. Status of Pharma City, yes, there is some political, you know, resistance which is manufactured, but I do believe that people eventually will see through those sinister designs and will support us. So hopefully it will all fall in place and eventually Hyderabad will be home to the world's largest pharma cluster. And the last question you asked was about moving out polluting industries. Let me say it again. Shifting of polluting industries does not mean shifting of pollution. Even when we shift them to a new location, we should ensure that they don't pollute there either. So therefore, we have to build the adequate infrastructure, only then we can ask them to move out. So we are in the process of building 13 clusters, but yes, it is going slow. I will work on it. I will work on it. Not that I can give you an answer to readily, but I'm sure I can come up with something later. Okay, yeah. And I get quite a question, but dilute. Last two questions, maybe? Last two? Yeah, we'll take last three questions. I think they also ran out of questions. They wanted to ask everything and they've done it. Yes, sir. Hello, sir. Venkat from Vartha, sir. Hi, Venkat. Varada time appear kada after election sir the result tarata istara daniki ration card mandatory chesaru kontha mandi ration card ivvadu annaru government chinna ivvaledu danini sadalimpu chestara naaku first part ardhamaindi meer annaru SEC ki sambandhichi varaku order icharu ninna state election commissioner garu dan prakaram naaku telisi congress lo bjp lo request chesaru din valla trs ki labham avutundani vallu aaparu okay no problem indake cheppanu nenu meer vinnattleru. Any genuine eligible beneficiary will certainly get it. Andulo em anumanam ledhu. We are committed. Mem CM garu idvariki chepparu 500 kaapothe inko 100 crore pothundemo gaani eligible unna vallaki istam ani chepparu istar. Okay, Srikant. Special card mandatory chesaru sir. Of course it has to be, no. Tappe undan andulo. Srikant, 10 TV. Last question, Srikant. You get the last one. Last time nunchi one question andi. Yes, sir. No question from the committee. Greater Hyderabad election lo CM garu pracharam emaina untada dubbakalam meer gaani CM garu pracharam chesi unte phalitam marola undedanna oka charcha kuda undi din pai meer emata olki paina pala gurinchi maatladukodam anavasaram what like oh aga mama inka undi time undi 29 daaka pracharam undi appudu manam CM garu pracharam untunda ledha anedi naaku kuda intavar clarity ledhu but nenaithe chestanu endukante indaka nenu cheppina anni kuda prajalu kuda cheppalsina avasaram undi అట్ నేనైతే ప్రచారం చేస్తాను సీఎం గారి విషయంలో ఇంకా క్లారిటీ లేదు ఉంటే తప్పకుండా మీకు చెప్తాను సార్ వన్ క్వశ్చన్ వన్ లాస్ట్ క్వశ్చన్ టేక్ వన్ లాస్ట్ క్వశ్చన్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ నా పేరు ఉమా సో కరోనా టైం నుంచి ఇప్పటి వరకు చాలా మంది జర్నలిస్టులకి కోవిడ్ 19 వచ్చింది సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది చనిపోయారు అండ్ ట్రీట్మెంట్ కొన్ని హాస్పిటల్లో హాస్పిటల్ సిబ్బంది యాక్సెప్ట్ చేయట్లేదు సార్ హెల్త్ కార్డ్ని కూడా హెల్త్ కార్డ్ని యాక్సెప్ట్ చేయట్లేదు ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి పంపిస్తున్నారు సో పేద జర్నలిస్టుల పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గా ఉంది సార్ దీనిపైన మ్యామ్ ఇన్ఫాక్ట్ ఢిల్లీలో మన జర్నలిస్టులకు తెలుగు జర్నలిస్టులకు ఢిల్లీలో జబ్బు పడితే కూడా కరోనా వస్తే కూడా అక్కడ కూడా చూసుకున్నాం ఇక్కడ చూసుకోకపోవడం అంటూ ఏముండదు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ కెన్ సర్టన్లీ టాక్ టు విఠల్ రాజేందర్ గారు అండ్ రెక్టిఫై బట్ నాకు తెలిసి అయితే అట్లా అంత సీరియస్ ఇష్యూ అయితే లేదు లేకపోతే ఇప్పటికి మీ వాళ్ళు అందరికంటే ఎక్కువ గొడవ చేసేవాళ్ళు అందరికంటే ఎక్కువ గొడవ చేసి మమ్మల్ని ఇప్పటికీ యూడ్ హావ్ కార్నర్డ్ మీ సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ సచ్ ఎ బిగ్ ఇష్యూ నాకు తెలిసైతే అంత పెద్దది లేదు ఉంటే చెప్పండి రాజేంద్ర గారితో నేను మాట్లాడుతాను ఓకే వి విల్ టేక్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సందీప్ ఎస్ బాస్ SNDP and Metro Phase 2 projects are welcome. Hey, wait for my manifesto, bhai. My manifesto will also have a lot of details. No? Why do you want me to spill out everything today? You are very kind, Sandeep, but I will spill the beans on the day we release the manifesto. Thanks. Mantri okay. Garu, gata ennikallo meeru Srinivas Reddy garu mee aarogyam baagaipindi. Chepandi. Thank you. Video baaga viral ayindi. Chepandi. Sahakaramtho bayata padadu. నా సహకారంతో వైరల్ కాలేదు ఆయన సహకారంతో బయటపడ్డా అన్నాడు ఎందుకు వస్తున్నాడు
గత ఎన్నికల్లో ఖచ్చితంగా ఫిగర్ చెప్పారు. గత ఎన్నికల్లో ఫిగర్ చెప్పారు, ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో బల్దియా మీద గులాబీ జెండా ఎగరేస్తాము, తప్పకుండా ఎగరేస్తాము. మళ్ళీ డిసెంబర్ 4 నాడు కలుసుకుందాం. థ్యాంక్ యూ రేవతి, ఐ నీడ్ టు స్పీక్ యూ వన్స్.